ఈరోజు మనిషి అన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ పరలోకము ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోజు ఒక మంత్రి రాజు దగ్గరకు వచ్చి యేసయ్య గురించి మాట్లాడుతూ ఉంటే రాజు మంత్రిని చూసి, మంత్రి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు నన్ను చూసావా అడిగాడు. నేను చూడలేదు సార్. రాజా, నేను చూడలేదు రాజా. చూడని దాని గురించి ఎందుకయ్యా అనవసరంగా వాగుతావు నువ్వు? నా దృష్టిలో నీ అంత పిచ్చోడు మరొకడు లేడు. అంతేకాకుండా తన రాజు వేసుకున్న ఉంగరాల్లో ఒక ఉంగరం తీసి మంత్రికి తొడిగించి, నా దృష్టిలో నీ అంత పిచ్చోడు మరొకడు లేడు, నీకంటే పిచ్చోడు దొరికినప్పుడు ఈ ఉంగరం పెట్టన్నాడు. మంత్రి ఏమీ మాట్లాడకుండా ఆ ఉంగరాన్ని తాను పెట్టుకున్నాడు. సరే రాజా, మీ దృష్టిలో నేను పిచ్చోడిని, దేవుని గురించి మాట్లాడితే పిచ్చోడిని, పరలోకం గురించి మాట్లాడితే పిచ్చోడిని, పరలోకం గురించి మాట్లాడితే నువ్వు చూసావా? నేను చూడలేదు రాజా. చూడందని నమ్ముతావేంటే పిచ్చోడా నువ్వు? నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు. వెళ్ళని చోటకి చూడని దాన్ని నమ్ముతావేమిటే పిచ్చోడా నువ్వు? పిచ్చోడని ముద్ర వేసి ఉంగరం పెట్టేశాడు. కొంతకాలం అయిన తర్వాత రాజుకు అనారోగ్యం, రాజుకు వ్యాధి సోకింది, మరణ పడక మీద పడ్డాడు. ఆఖరికి తేలిపోయింది రాజు చనిపోబోతున్నాడని. మంత్రి వచ్చాడు, పక్కనే నిలబడ్డాడు. మంత్రి, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఏంటి రాజా? నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది మంత్రి. ఎక్కడికి వెళ్తున్నారు రాజా? తెలియదు. మరణించిన తర్వాత ఎక్కడ కన్ను తెరవబోతున్నారు రాజా? తెలియదు. మిమ్మల్ని ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి రాబోతున్నారా? తెలియదు. కనీసం మీకు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అంటున్నారు, ఎక్కడ కన్ను తెరుస్తావో తెలియదు అంటున్నారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారంటే అది తెలియదు అంటున్నారు. ఏమిటి రాజా మీరు మాట్లాడుతుంది? ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళకి తెలుసుగా ఎక్కడికి వెళ్తున్నారో? తెలుసు. ఎప్పుడు చేరతారో తెలుసుగా? అది తెలుసు. ఎక్కడికి చేరతారో తెలుసుగా? అది తెలుసు. చేరినప్పుడు ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారుగా, సహజంగా చేసుకుంటారు. మరి మీరేమిటి రాజా? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదంటున్నారు, ఎప్పుడు చేరుకుంటారో తెలియదంటున్నారు, ఎక్కడ చేరుకుంటారో తెలియదంటున్నారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారంటే అది తెలియదంటున్నారు. ఒక్క నిమిషం రాజా. గబగబా తన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీశాడు. ఒక్కసారి మీ చేయిస్తారా రాజా? ఎందుకయ్యా, మీకంటే పిచ్చివాణ్ణి నేను లోకంలో ఎక్కడా చూడలేదు. నాకంటే పిచ్చివాడు కనిపించినప్పుడు ఉంగరం పెట్టమన్నారుగా, ఇప్పుడు నాకు కనిపించాడు. రాజా, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో మీకు తెలుసు, ప్రజల్ని ఎలా పరిపాలించాలో మీకు తెలుసు, ప్రజల నుంచి పన్నులు ఎలా కట్టించుకోవాలో మీకు తెలుసు, రాజభవనాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మీకు తెలుసు, శత్రు సైనికులు వచ్చి మీ మీద దండెత్తకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసు, పరిపాలన తెలుసు, అన్నీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, మీ ఆత్మ ఏం కాబోతుందో తెలియదు, ఆ ఆత్మ ఎక్కడికి చేరబోతుందో తెలియదు. స్వర్గము నరకము ఉందంటారు, ఆ స్వర్గానికి వెళ్తారో నరకానికి వెళ్తారో తెలియదు. ఇంతకన్నా పిచ్చితనం ఏమైనా ఉందా రాజా? ఈరోజు మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఆలోచించావా? ఒకవేళ ఈ రాత్రే నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయం ఆసన్నమైతే ధైర్యంగా చెప్పగలవా, నా ఆత్మ దానిని పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది చెప్పగలవా, నా ఆత్మ నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు దగ్గరకు వెళ్ళిపోతుంది, ఎందుకని నేను నా ప్రభువును కలుసుకున్నాను,
ఆ ప్రభును నా సొంత రక్షకునిగా అంగీకరించాను.